హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. తెలంగాణలో గురుకుల నోటిఫికేషన్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో టీజీటీ, పీజీటీ, జేఎల్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ పెడగాగికి సంబంధించినటువంటి కోర్సులను, వీడియోలను మీకు అందిస్తుంది. పర్టికులర్గా మ్యాథమెటిక్స్ పెడగాగికి సంబంధించి జేఎల్, టీజీటీ, పీజీటీ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ ఒక అద్భుతమైనటువంటి కోర్సుని మ్యాథమెటిక్స్ పెడగాగిలో 100కి 100% మార్కులు సాధించే విధంగా కోర్సును డిజైన్ చేసి ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. కోర్సుకు కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అనేది వస్తుంది. కోర్సు పర్చేజ్ చేసుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మా ధన్యవాదాలు. సో మీరు పర్చేజ్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్కు కూడా రిఫర్ చేయండి. సో ఈరోజు, రేపు మే 9, 10 డేట్స్లో సో ఈ కోర్సు మీకు యాక్చువల్ కోర్స్ ప్రైసు 499, ఈరోజు రేపు 399కి మీకు ఆఫర్లో వస్తుంది. సో మే 11 నుంచి టెస్ట్ సిరీస్ కూడా అదే ప్రైస్కి మీకు స్టార్ట్ అవుతుంది. సో మే 11 నుంచి కోర్స్ ప్రైసు ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఈరోజు రేపట్లో అందరూ కూడా ఈ కోర్సును పర్చేజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. అలాగే మనం టీజీటీ, పీజీటీకి సంబంధించి ఎప్పటికప్పుడు యూట్యూబ్ ద్వారా మనం కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ని విద్యార్థులకు అందిస్తున్నాం. సో ఈరోజు ఈ వీడియోలో కొంతమంది ఇంపార్టెంట్ మ్యాథమెటీషియన్స్కి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ని డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో వస్తున్నటువంటి బిట్స్ నోట్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, ద ఇండియన్ మ్యాథమెటీషియన్ హూ గేవ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫార్ములా ఫర్ నోయింగ్ ఏరియాస్ ఆఫ్ డిఫరెంట్ ఫిగర్స్. ఆల్మోస్ట్ ఫార్ములా ఫర్ నోయింగ్ ఏరియాస్ ఆఫ్ డిఫరెంట్ ఫిగర్స్. సో ఏ గణిత శాస్త్రవేత్త, సో ద ఇండియన్ మ్యాథమెటీషియన్ హూ గేవ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫార్ములే ఫర్ నోయింగ్ ఏరియాస్ ఫర్ డిఫరెంట్ ఫిగర్స్. సో డిఫరెంట్ ఫిగర్స్ యొక్క ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాస్ ఇచ్చినటువంటి ఇండియన్ మ్యాథమెటీషియన్ ఎవరు? సో డిఫరెంట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా, సర్కిల్ యొక్క ఏరియా, క్వాడ్రిలేటర్ యొక్క ఏరియా, సో ఈ ఏరియాస్ యొక్క జామెట్రికల్ ఫిగర్స్ యొక్క ఏరియాస్కి సంబంధించి ఫార్ములాస్ని డిజైన్ చేసినటువంటి సూత్రాలను ఇచ్చినటువంటి భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త ఎవరు? సో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్తలు అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు, సో భాస్కరాచార్య, అలాగే ఆర్యభట్ట, శ్రీనివాస రామానుజన్, శ్రీధరాచార్య, ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జామెట్రికల్ ఫిగర్స్కి సంబంధించి ఫార్ములాస్ని ఇచ్చినటువంటి మ్యాథమెటీషియన్ ఎవరండి? ఆర్యభట్ట. సో ఆర్యభట్ట తాను రచించిన ఆర్యభట్టీయం, ఆర్యభట్ట రోట్ ద బుక్ ఆర్యభట్టీయం. సో ఆర్యభట్టీయం అనేటువంటి బుక్లో ఈ జామెట్రికల్ ఫిగర్స్ యొక్క ఫార్ములాస్ అన్నీ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, ద ఇండియన్ మ్యాథమెటీషియన్ హూ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ద ఐడియా ఆఫ్ ఇన్ఫైనిటీ, ద ఐడియా ఆఫ్ ఇన్ఫైనిటీ. సో వైల్ డివైడింగ్ ఏ నెంబర్ బై జీరో, వైల్ డివైడింగ్ ఏ నెంబర్ బై జీరో. సో ద ఇండియన్ మ్యాథమెటీషియన్ హూ ఇంట్రడ్యూస్డ్ ద ఫస్ట్ టైం ద ఐడియా ఆఫ్ ఇన్ఫైనిటీ వైల్ డివైడింగ్ ఏ నెంబర్ బై జీరో. సో ఏదైనా ఒక నెంబర్ని జీరోతో డివైడ్ చేస్తే ఇన్ఫైనిటీ అనేటువంటి వాల్యూని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇండియన్ మ్యాథమెటీషియన్ ఎవరు? సో ఏదైనా ఒక నెంబర్ని, ఫర్ ఎగ్జాంపుల్ 3 డివైడెడ్ బై 0 ఈక్వల్స్ టు ఇన్ఫైనిటీ. సో ఎనీ నెంబర్, సో ఎనీ నెంబర్ ఎక్స్ డివైడెడ్ బై 0 ఈక్వల్స్ టు ఇన్ఫైనిటీ. సో ఇన్ఫైనిటీ అనేటటువంటి ఒక ఐడియాని ఫస్ట్ టైం క్రియేట్ చేసినటువంటి ఇండియన్ మ్యాథమెటీషియన్ ఎవరు? సో ఎవరు సార్? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఆర్యభట్ట, అలాగే భాస్కరాచార్య, మహావీరాచార్య, శ్రీధరాచార్య. సో జీరోకి సంబంధించినటువంటి డివైజబుల్ ప్రిన్సిపల్స్ని ప్రతిపాదించింది ఎవరండి? సున్నాతో భాగహారాన్ని ప్రతిపాదించింది ఎవరండి?
భాస్కరాచార్య. ఎవరండి? భాస్కరాచార్య. సో జీరోకు సంబంధించినటువంటి డివైజరీ ప్రిన్సిపల్స్ని, భాగహార నియమాలు ప్రతిపాదించింది భాస్కరాచార్య. నెక్స్ట్, ద గ్రేట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ శ్రీనివాస రామానుజన్, ద గ్రేట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ శ్రీనివాస రామానుజన్ టు మ్యాథమెటిక్స్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్. సో రామానుజన్, శ్రీనివాస రామానుజను మ్యాథమెటిక్స్కి చేసిన కంట్రిబ్యూషన్స్ అనేవి ఏ ఫీల్డ్లో మెయిన్గా చేశారు, ఏ ఫీల్డ్లో మెయిన్గా చేయడం జరిగింది అనే విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇచ్చిన క్వశ్చన్ అది. సో ద గ్రేట్ మ్యా కంట్రిబ్యూషన్ ఆఫ్ శ్రీనివాస రామానుజన్. సో శ్రీనివాస రామానుజను టు మ్యాథమెటిక్స్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్. సో శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఏ ఫీల్డ్లో ఎక్కువగా కాంట్రిబ్యూషన్స్ అనేవి చేయడం జరిగింది, ఏ ఫీల్డ్ ఎక్కువగా కాంట్రిబ్యూషన్స్ అనేవి చేయడం జరిగింది, ఇది విషయాన్ని మనం ఈ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఇచ్చిన ఆప్షన్స్ నెంబర్స్, అలాగే ఆల్జీబ్రా ఆఫ్ ఇనీక్వాలిటీస్, నెంబర్స్, ఆల్జీబ్రా ఆఫ్ ఇనీక్వాలిటీస్, ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్, అలాగే జామెట్రీ, ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్, అదేవిధంగా జామెట్రీ. సో ఈ శ్రీనివాస రామానుజన్ గారు మెయిన్గా దేని మీద రీసెర్చ్ చేశారు సార్? సో నెంబర్స్. శ్రీనివాస రామానుజన్ గారు మెయిన్గా దేని మీద రీసెర్చ్ చేశారు? నెంబర్స్. మనందరికీ బాగా తెలుసు 1729, దాన్ని ఏమని చెప్తాం మనం? రామానుజన్ నెంబర్ అని చెప్పేసి చెప్తాం. సో రామానుజన్ నెంబర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ద లీస్ట్ నెంబర్. సో కెన్ బి రైట్ యాజ్ ఏ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ క్యూబ్స్. సో రెండు సంఖ్యల యొక్క ఘనాల మొత్తంగా రాయగలిగే అతి చిన్న సంఖ్య, రెండు సంఖ్యల యొక్క ఘనాల మొత్తంగా రాయగలిగేటటువంటి అతి చిన్న సంఖ్య ఏది అని అంటే 1729. దీన్నే మనం రామానుజన్ నెంబర్ అని కూడా చెప్తాం. సో శ్రీనివాస రామానుజన్ మెయిన్గా దేని మీద రీసెర్చ్ చేశారు సార్? నంబర్స్. సో రామానుజన్ గారు తన యొక్క కాంట్రిబ్యూషన్స్ అన్నింటినీ కూడా మెయిన్గా దేనికి అందించారని చెప్పేసి అంటే నంబర్స్కి సంబంధించి అందించడం జరిగిందని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్, సో ద మ్యాథమెటీషియన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రూవ్డ్ దట్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇన్ఫైనైట్. సో ద మ్యాథమెటీషియన్, సో అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రూవ్డ్ దట్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇన్ఫైనైట్. సో ప్రైమ్ నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్ అని ప్రూవ్ చేసినటువంటి మ్యాథమెటీషియన్ ఎవరు? సో ప్రైమ్ నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్ అని చెప్పి ప్రూవ్ చేసినటువంటి మ్యాథమెటీషియన్ ఎవరు అనే విషయాన్ని తీసుకుంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆర్యభట్ట, భాస్కరాచార్య, యూక్లిడ్, రెనే డెకార్టెస్. సో ప్రైమ్ నెంబర్స్ మీద రీసెర్చ్ చేసి ప్రైమ్ నెంబర్స్ను కౌంట్ చేయలేము, ప్రైమ్ నెంబర్స్ ఇన్ఫైనైట్ అని చెప్పేసి చెప్పినటువంటి ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త యూక్లిడ్. సో ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త ఎవరంటే యూక్లిడ్. సో ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇన్ఫైనైట్. సో ప్రైమ్ నెంబర్స్ అనేవి అనంతము, వాటిని లిమిటెడ్గా ఇన్ని అని కౌంట్ చేయలేమని చెప్పి ప్రైమ్ నెంబర్స్ ఇన్ఫైనైట్ అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరని చెప్పేసి అంటే యూక్లిడ్. నెక్స్ట్, ద గ్రేట్ మ్యాథమెటీషియన్ హూ ఇన్ ఫ్యాక్ట్ మేడ్ రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్ టు ద మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ మ్యూజిక్. సో వెరీ ఇంపార్టెంట్ బిట్ సార్. సో వెరీ ఇంపార్టెంట్ బిట్టు. సో ద గ్రేట్ మ్యాథమెటీషియన్ హూ ఇన్ ఫ్యాక్ట్ మేడ్ రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్ టు ద మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ మ్యూజిక్. సో చాలా ఇంపార్టెంట్ బిట్టు. మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ మ్యూజిక్ అనేటటువంటి మ్యాథమెటిక్స్కి మ్యూజిక్కి మధ్య ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ మ్యూజిక్ని ప్రపోజ్ చేసినటువంటి, ఇంట్రడ్యూస్ చేసినటువంటి గ్రేట్ మ్యాథమెటీషియన్ ఎవరని చెప్పేసి అంటే పైథాగరస్. సో గ్రేట్ మ్యాథమెటీషియను పైథాగరస్. ఇక్కడ ఆప్షన్స్ జార్జ్ కాంటరు, శ్రీనివాస రామానుజన్, యూక్లిడ్, పైథాగరస్ ఇచ్చారు. సో మ్యాథమెటిక్స్కి మ్యూజిక్కి ఉన్నటువంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తూ మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ మ్యూజిక్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే పైథాగరస్. నెక్స్ట్, ద మ్యాథమెటీషియన్ హూ పబ్లిష్డ్ ఏ స్ట్రేంజ్ పేపర్ లిస్టింగ్ దట్ ఆల్ ఈవెన్ నెంబర్స్ అప్ టు 1000 కుడ్ బి రిటన్ యాజ్ ద సమ్ ఆఫ్ టూ ప్రైమ్స్, కుడ్ బి రిటన్ యాజ్ ద సమ్ ఆఫ్ టూ ప్రైమ్స్. సో ద మ్యాథమెటీషియన్ హూ పబ్లిష్డ్
ఏ స్ట్రేంజ్ పేపర్ లిస్టింగ్ దట్ ఆల్ ఈవెన్ నెంబర్స్ అప్ టు 1000. ఆల్ ఈవెన్ నెంబర్స్ అప్ టు 1000. సో రిటర్న్ యాజ్ ద సమ్ ఆఫ్ టూ ప్రైమ్స్. సో 1000 వరకు ఉన్నటువంటి అన్ని ఈవెన్ నెంబర్స్ కూడా, 1000 వరకు ఉన్నటువంటి అన్ని ఈవెన్ నెంబర్స్ కూడా రెండు ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్గా రాయొచ్చు. రెండు ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే 4 2 + 2 6. సో 5 + 1 8. 5 + 3 సో 10. 7 + 3 సో ఇలా ప్రతి ఈవెన్ నెంబర్ని కూడా రెండు నెంబర్స్ యొక్క ఎడిషన్గా సమ్గా మనం రాయొచ్చు అని చెప్పి అప్ టు 1000 వరకు ఉన్న నెంబర్స్ని ఒక లిస్ట్ అవుట్ చేస్తూ ఒక పేపర్ పబ్లిష్ చేసినటువంటి ఫెమిలియర్ పర్సను ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏవని చెప్పేసి అంటే యూక్లిడ్, రెనే డెకార్టెస్, శ్రీనివాస రామానుజను, అదేవిధంగా జార్జ్ కాంటర్. సో ఇది పబ్లిష్ చేసిన పేపర్ పబ్లిష్ చేసిన పర్సను జార్జ్ కాంటర్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఆన్ ద హిస్టరీ ఆఫ్ ద ఇంపార్టెంట్ మ్యాథమెటీషియన్స్, మ్యాథమెటీషియన్స్కి డిఫరెంట్ సైంటిస్టులు చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్. సో ఫ్రెండ్స్, ఇంకా రాబోయే రోజుల్లో ప్రతిరోజు ఆల్మోస్ట్ మనం కొన్ని బిట్స్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మ్యాథ్స్ పెడగాగి కోర్సుని చాలా తక్కువ ప్రైస్లో ఈరోజు రేపు 399కే పర్చేజ్ చేసుకోండి. 11th నుంచి టెస్ట్ సిరీస్ కూడా మనకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అతి త్వరలో సోషల్ పెడగాగి కూడా కోర్స్ లాంచ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.